ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే దీనికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇదివరకే రిలీజ్ అయింది. సో అపాయింట్మెంట్ బేస్డ్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారనమాట. సో ఇందులో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ బేస్డ్ ఆన్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ DSC 2018. సో ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన PDFs అనేవి ఉన్నాయి. అంటే డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ అనమాట ఇది. సో ఇది మారవచ్చు అనమాట, ఎందుకంటే చాలామంది దీంట్లో మరి దాంట్లో రెండింటిలో సెలెక్ట్ అయితే అలాంటి వాళ్ళు ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటారు. సో దీనికి వెనకలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ అనమాట, పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నాట్ ఫైనల్ అనేది కూడా మనకు అక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు మీరు ఏ జాబ్ అయితే అంటే ఏ పోస్ట్కి అయితే రాసింటారో అది సెలెక్ట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకొని వెంటనే చెక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్, లాంగ్వేజ్ పండిట్ ఇలాంటి వాటికి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు పెట్టారనమాట. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు మరియు హిందీ తెలుగు ఇలా లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన పోస్టులన్నీ భర్తీ చేశారనమాట. సో ఫస్ట్ లిస్ట్ అయితే విడుదలైంది. సో మీరు ఏ దానికి అప్లై చేస్తుంటే దాన్ని ఆ లిస్ట్ అనేది సెలెక్ట్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే చెక్ చేసుకోండి. అంటే తొందరగా అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ వెంటనే రిలీజ్ చేశారు కాబట్టి, అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు కాబట్టి చాలామందికి తెలియదు. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.